అప్పుడప్పుడు మీటింగ్లకు పోయి లీడర్లు చెప్పే మాటలని వస్తారు. తీర్వాటం దొరికితే లీడర్లే ఊర్లకు వస్తారు. పబ్లిక్ ను ఉబ్బిచే మాటలు చెప్పి పోతారు. ఇక ఓట్లు వచ్చినప్పుడు ఇంటింటికి తిరిగి పరాకతిగా మాట్లాడతారు. కానీ ఈసారట్లా కాదులో, ఏడాదంతా నెలకొపారి దేశంలో ఉన్న పబ్లిక్ అందరితోటి ముచ్చట పెడుతున్నాడు. గడప గడపకు పోకున్నా మనతోటి కలిసిపోయినట్టే మందలిస్తున్నాడు. మంచి షెడ్లు అరుసుకుంటున్నాడు. ఎట్లనంటే ఇగో గిట్లా. మరే పేరు దేశవాసియో నమస్కార్ అని మోడీ సార్ కనబడకుండా ఇనబడుతుంటే ఎంతమంది ఇంటూరో ఎరికేనా? ఎప్పుడు మన్ కీ బాత్ పెట్టినా 23 కోట్ల మంది ఇంట్రెస్ట్ గా ఇంటూరట. ఆ దేశమంతా కలిపి ప్రతి నెల ఆఖరి ఐతారం రేడియోల మాట్లాడే సారు స్పీచ్ ను ఈలున్నప్పుడు ఇనటోళ్లు 41 కోట్ల మంది అయితే ఒక్క పారన్న ఇన్నోళ్లు 100 కోట్ల మంది. 144 మంది టీవీలల్లా, 37 మంది ఫోన్లల్ ఇంటుంటే కడుమోళ్లు రేడియాల. హర్యానాలు ఉండే ఓ పెద్ద బడోళ్లు మందిని అడిగి చెప్పిన ముచ్చటి ఇది. ప్రధానమంత్రి సారు చెప్పే ముచ్చట్లు అట్లుంటాయి. మళ్ళా యవసము, చదువు, శాస్త్రము, బిజినెస్, ఆటలు, పాటలు, పండుగలు, పబ్బాలు, గుళ్ళు, గోపురాలు, ఏవొక్కటేంది సగులం ముచ్చట పెడతాడాయే. 8.5 ఏండ్ల కిందట మన్ కీ బాత్ ముచ్చట్లు వేస్తే ఇప్పటికి 99 ఐతారాలు మాట్లాడిండు. రేపు వచ్చేది 100వది. గదినమేం కొత్త ముచ్చట చెప్తాడో గాని మూలకు పడ్డ రేడియాకు మళ్ళా ఫుల్ సిగ్నల్ అందింది. గీ మన్ కీ బాత్ పుణ్యానా.